ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట మీకందరికి శుభాలు తెలియపరుస్తున్నాను. సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని కార్యాలని బిబ్లికల్ పర్స్పెక్టివ్ లో బైబిల్ కోణలోంచి అనేకమైన విషయాలు సత్యాలు క్రైస్తవ సమాజానికి ప్రపంచానికి అందించడానికి దేవుడు కృప చూపుతున్నారు. మరొక అంశాన్ని వెలుగులోకి తీసుకురావాలని మరొక సత్యాన్ని మీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. రీసెంట్ గా తమిళనాడు అనే ప్రాంతంలో రామ్కే అనేటువంటి వ్యక్తి తన యొక్క 4 సంవత్సరాల కొడుకుని అత్యంత కిరాతకంగా కిరసనాయలు పోసి నిప్పంటించి చంపేశాడండి. దానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తి వ్యాపారం జరిగిస్తున్నాడట, వ్యాపారం చేస్తున్నాడు, ఆ వ్యాపారం నష్టాల్లోకి వెళ్ళిందట. అందులో బట్టి ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఎందుకు నాకు నష్టం కలుగుతుందనంటే ఆయన అన్ని పరిశీలన చేసి ఆయన ఒక విషయాన్ని చెప్పాడట, నీ పెద్ద కొడుకు సాయి చరణ్ ఉన్నాడు కదా నష్టజాతకుడు, వాడి వల్లే నీకు నష్టం వచ్చింది అని ఎప్పుడైతే చెప్పగానే అమాయకుడు ఆ తండ్రి నమ్మేశాడండి. జ్యోతిష్యం నిజం అనుకున్నాడు, ఈ అస్త సామర్థ్యం నిజం అనుకున్నాడు, ఈ యొక్క తిథులు రాశులు నిజం అనుకున్నాడు. నిజం అనుకుని తన కొడుకు ద్వారా తనకు నష్టం వస్తుందని ఎప్పుడైతే ఆ విషయాన్ని చెప్పాడో ఆ కొడుకు మీద కోపాన్ని పెంచుకున్నాడు, అసహ్యాన్ని పెంచుకున్నాడు. అలా అసహ్యం పెరిగిపోయింది, కోపం పెరిగిపోయింది, దురాత్మ ఆ వ్యక్తిలో ఎప్పుడైతే చేరిందో తన కొడుకుని అత్యంత కిరాతకంగా కాల్చి చంపేశాడండి. నిజంగా ఈ విషయాన్ని చెప్పినప్పుడు సమాజం ఎటు వెళ్ళిపోతుంది, మానవ విలువలు ఏమైపోతున్నాయి, నిజంగా ప్రేమలు ఏమైపోతా ఉన్నాయి, అంత్యదినాల్లోట అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుందని దేవుని లేఖలు సెలవిస్తా ఉన్నాయి. అంత్యదినాల్లో ఏమంటే సొంత కొడుకు సొంత తండ్రి చేత చంపబడటం ఎంత అమానుషమైనటువంటి చర్య అండి. ఇంకా 4 సంవత్సరాల కొడుకుని చంపేశాడండి, ఎలా అంటే కిరసనాలు వేసి అగ్గిపొల్లు వెలిగించి ఆ నిప్పంటి చంపేశాడు. అలా ఏడుస్తున్నప్పటికీ అగ్నిలో కాలిపోతున్నప్పటికీ తండ్రికి ఏమాత్రం కూడా జాలి కనకరం లేదు. జ్యోతిష్యుడు చెప్పాడు అందరి బట్టి చేసేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతుంది మానవ సమాజం, అసలు జ్యోతిష్కం నిజమా? ఈరోజు చాలా మందికి అనుమానం రావచ్చు, అసలు జ్యోతిష్కం నిజమండి, ఈ అస్త సాముద్రికం నిజమేనా, దాన్ని నమ్మచ్చా? తిథులు రాశులు వాస్తు సాముద్రికాలు న్యూమరాలజీ ఇంకా చెప్పాలంటే చాలా రకరకాల శోధి చెప్పించుకోవటాలు ఇలాంటివన్నీ కూడా నిజమేనంటే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. రేపేమి సంభవించడం నీకు తెలియదు, ఎవరికి తెలియదు అండి రేపేమి సంభవిస్తుందో. వెళ్ళి జ్యోతిష్కులను మీరు అడగండి, తర్వాత నెక్స్ట్ మినిట్ లో ఏం జరుగుతుందో, వారు ఎప్పుడు చనిపోతారో వారికి తెలియదు. ప్రపంచంలో చాలా మంది జ్యోతిష్యులు వచ్చారు, జ్యోతిష్యాలు చెప్పారు, అవన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఏదో ర్యాండమ్ గా ఏదో చెప్తే చాలా మంది చీకట్లో బాణాలు వేస్తూ ఉంటారు, కొన్ని తగలొచ్చేమో. ఆగిపోయిన గడియారం కూడా రోజుకు 2 సార్లు రైట్ టైం చూపిస్తుంది. జ్యోతిష్కం వేరు, ప్రవచనం వేరు. ప్రవచనం అనేది డైరెక్ట్ గా దేవుని దగ్గర నుంచి వస్తుంది. ప్రవక్తలు మనుషుని ఇచ్చని బట్టి వారు చెప్పరు, కానీ ప్రవక్తలు దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఈ ప్రవచన లేఖనాలు మనకు అనుగ్రహించారు. బైబిల్ గ్రంథంలో చెప్పబడినవి ప్రవచనాలు. జ్యోతిష్కం వేరు, ప్రవచనాలు వేరు. చాలా మంది జ్యోతిష్కులు ఈ రోజున మనుషుల యొక్క వీక్నెస్ ని వారు ఆసరాగా తీసుకుని జ్యోతిష్యాలు చెప్పడం, మనిషి యొక్క సమస్యలను బేసికల్ గా అర్థం చేసుకోవడం, దాని విషయంలో వారిని మోసగించడం చేస్తాం. ఒక వ్యక్తి జ్యోతిష్యం నమ్మి తన యొక్క సొంత కుమారుని పొట్టన పెట్టుకున్నాడు, తన సొంత కుమారుని చంపేశాడు. ఈ రోజున సమాజంలో ఎన్ని జరగట్లేదు ఇలాంటివి. సోదరులు నమ్మేటువంటి వారు, సాంఖ్యాక శాస్త్రాన్ని న్యూమరాలజీ నమ్మేటువంటి వారు, తిథులు రాశులు నమ్మేటువంటి వారు, ఒక చిన్న ల్యాప్టాప్ పెట్టుకుని వారట ఆ విషయంలో జరుగుతున్న రాశుల మీద లేకపోతే గ్రహాల మీద పరిశీలన చేసి ఆ గ్రహాలు బాగా తిరిగితే ఇక్కడ కూడా బాగా తిరుగుతామని చెప్పి ఒక ధనం కోసం ప్రజలను మోసం చేస్తున్న వారు లేకపోలేదు. నమ్మద్దు, బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. రేపేమి సంభవించడం నాకు తెలియదు కాబట్టి దేవుని విశ్వాసం ఉంచండి. సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభు చేతుల్లో నీ భవిష్యత్తు పెట్టండి, అద్భుతమైన భవిష్యత్తు నీకు ఇస్తాడు. అందులో బట్టి జ్యోతిష్కాల వైపు, తిథులు రాశుల వైపు, ఆ తర్వాత కొంతమంది ప్రవచనాలు చెప్తున్నారు, కొంతమంది భవిష్యత్తు గురించి చెప్తున్నారు, భవిష్యవాణి చెప్తా ఉన్నారు. చిలక జ్యోతిష్యాలు ఇవన్నీ చేసుకోవద్దు, ఇట్స్ అ వేస్టేజ్ ఆఫ్ టైమ్ అండ్ మనీ. అది కేవలం వేస్టేజ్ ఆఫ్ మనీ, ఇంకా అందరి మించి ఏమీ లేదు. చాలా మంది నష్టపోతున్నారండి జ్యోతిష్కాలు చెప్పించుకోవడం, లేకపోతే ఈ యొక్క లంకి బిందులు ఎక్కడ దొరుకుతాయి, ఈ లంకి బుద్ధులు ఎక్కడున్నాయని చెప్పి వారి దగ్గరికి వెళ్ళి శకునాలు చెప్పించుకోవడం, దీనివల్ల ప్రయోజనం లేనే లేదు. పైపెచ్చు నీ ధనాన్ని కోల్పోతావు, నీ యొక్క సమయాన్ని కోల్పోతావు, నీకున్నటువంటి సమస్తాన్ని కోల్పోతావు, నిరాశలోకి వెళ్ళిపోతావు, చివరికి ఆత్మహత్య చేసుకునే ఆలోచనలోకి వస్తుంటాయి. అందరు బట్టి జ్యోతిష్యం ఆస్ట్రాలజీ అనేటువంటిది వాస్తవం కాదనే విషయాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒక సొంత తండ్రి తన కుమారుని చంపుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? జ్యోతిష్యం. ఏమంటే బిజినెస్ లో లాస్ అవ్వటం అంటే ఈ కరోనా టైంలో ఏ బిజినెస్ లు బాలా, ప్రతి ఒక్కరు కూడా నష్టాలు ఊబిలోకి వెళ్ళిపోయారు. అది కారణం అనుకోవచ్చుగా, లేకపోతే నువ్వు కష్టపడి పని చేయకపోవడం కారణం అవ్వచ్చు కదా, లేకపోతే చాలా కారణాలు ఉన్నాయి. వాటిని ప్రక్కన పెట్టేస్తాడు, తనకున్న పాపాన్ని ఏనాడు కూడా ఆలోచన చేసుకోడు. నేను చేసినటువంటి పాపమే నా జీవితంలో శాపాన్ని తీసుకొస్తున్నాను అనుకోడు, కానీ అస్త సామర్థ్యం సరిగ్గా లేదు, నా రేఖలు సరిగ్గా లేవు, నా తిథులు రాశులు సరిగ్గా లేవు, నా మీద ఆ ప్రపంచంలో తిరుగుతున్న ఆ గ్రహాలు సరిగ్గా తిరగట్లేదు, అందరి బట్టి నష్టం వచ్చింది అనుకోవడం ఎంత అవ్వేకో మీరు ఆలోచన చేయండి. అందరి బట్టి
మీ జీవితాల్లో కూడా మేల్కొనండి. మీరు కూడా ఇటువంటి తప్పును మీరు చేయకూడదనే ఈ వీడియో మీ ముందుంచుతున్నాను. కాబట్టి సత్యాన్ని గ్రహించండి, యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచండి, బైబిల్ నమ్మండి. మీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి మీరు వెళ్తారు, శాంతితో సమాధానంతో సంతృప్త మీరు జీవించగలుగుతారు. ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలము శాంతిని సమాధానాన్ని మీరు పొందుకుంటారు. అదేవిధంగా మీరు మరణించిన తర్వాత కూడా ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు మీకు ఆత్మశాంతిని నిత్య జీవాన్ని ప్రభు ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మన భారతదేశాన్ని దీవించునుగాక. ఆమేన్.